దేశం ఏదైనా జాతి ఏదైనా ఆడ మగ కలిసి జీవించడానికి పెళ్ళి అనే తంతు మాత్రం అన్ని చోట్ల ఉంది. పెళ్లి జరిగే పద్ధతుల్లో మాత్రం ఎన్నో తేడాలు, రకరకాల ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెళ్లికి సంబంధించి కొన్ని వింత ఆచారాలు ఉన్నాయి. అవి చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మరి అవేంటో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. అక్కడ పెళ్లి కూతుర్ని ఎవరైనా ముద్దు పెట్టుకోవచ్చంట. పెళ్లి రిసెప్షన్లో పెళ్లి కొడుకు టాయిలెట్కి వెళ్లాల్సి వచ్చిందా, అక్కడున్న కుర్రాళ్ళకి పండగే పండగ. ఎందుకంటే రిసెప్షన్ సమయంలో పెళ్లి కొడుకు టాయిలెట్కి వెళ్ళాడంటే అప్పుడు ఎవరైనా పెళ్లి కూతుర్ని ముద్దు పెట్టుకోవచ్చు. అలాగే పెళ్లి కూతురు టాయిలెట్కి వెళ్ళినా పెళ్లి కొడుకును అమ్మాయిలు ముద్దు పెట్టుకోవచ్చు. ఈ వింత ఆచారం స్వీడన్లోని కొన్ని ప్రాంతాల్లో అమల్లో ఉంది. ఈ విధమైన పెళ్లినే కిస్సింగ్ పార్టీ అని పిలుస్తారు. చైనీయులు ఈ వింత ఆచారం చూస్తే మనకే ఏడుపొచ్చేస్తుంది. ఏది చేసినా చిరిగి చిరిగి చేటాయేటట్లు చేయాలి అంటే చైనీయులు తర్వాత ఎవరైనా. ఏది చేసినా భారీగా చేస్తే చైనీయులు పెళ్లిలోనూ అలాంటి రికార్డును మెయింటైన్ చేస్తున్నారు. పెళ్లిలో పెళ్లి కూతురు, ఆమె తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం సహజమే. అమ్మాయిని అత్తగారింటికి పంపే ముందు కన్నీళ్లు పెట్టుకుంటారు. చైనాలో మాత్రం దీన్ని ఒక నెల రోజులు ప్రోగ్రాం లాగా చేస్తారు. పెళ్లికి 30 రోజుల ముందు నుండే పెళ్లి కూతురు ఏడడం మొదలుపెట్టి పెళ్లి దాకా ఏడుస్తూ ఉండాలి. ఆ తర్వాత పెళ్లి 20 రోజులు ఉందనగా పెళ్లి కూతురు తల్లి ఏడుపు మొదలు పెడుతుంది. పెళ్లి 10 రోజుల ముందు పెళ్లి కూతురు అమ్మమ్మ ఏడుపు అందుకుంటుంది. ఇలా నెల రోజులు ఏడుపు ప్రోగ్రాం సాగుతుంది. పెళ్లికి ముందే ఇలా ఏడిస్తే పెళ్లి తర్వాత అంతా మంచి జరుగుతుందని చైనీయుల యొక్క నమ్మకం. ఇదైతే మరీ వింత ఆచారం. పెళ్లిలో వధూవరులకి వంట పాత్రలు, ప్లేట్లు లాంటివి బహుమతులుగా ఇచ్చే ఆచారం ఇండియాలో కూడా ఉంది. అయితే జర్మనీలో మాత్రం ఇలా పాత్రలు తెచ్చి గెస్ట్లు వాటిని ముక్కలు ముక్కలుగా పగలగొడతారు. పింగాని గాజు పాత్రలను పగలగొట్టినప్పుడు వచ్చే శబ్దం దుష్టశక్తులను తరిమేస్తాయని వారి యొక్క నమ్మకం. ఈ వింత ఆచారం గురించి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇద్దరికీ నరకం చూపించే ఈ ఆచారం ఇండోనేషియాలో కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఇక్కడ పెళ్లి అయిన తర్వాత 3 రోజులు, అదేనండి 3 నిద్రలు అంటారు కదా, కొత్త జంటని ఓ గదిలో పంపి బయట గడిపెట్టేస్తారు. 3 రోజుల దాకా వారు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వీల్లేదు. టాయిలెట్ వచ్చినా ఏం వచ్చినా అంతా లోపలే, భలే ఉంది కదా. దక్షిణ సూడాన్ ప్రాంతంలో పెళ్లి అంటే 3 ముళ్ళు వేయడం లేదా ఉంగరాలు మార్చుకోవడంతో పూర్తవదు. ఆ జంట కాపురం చేసి 2 పిల్లల్ని కంటేనే పెళ్లి పూర్తయినట్లు. ఒకవేళ పిల్లలు పుట్టకపోతే అబ్బాయి ఆ అమ్మాయిని వదిలేసి వేరే పెళ్లి చేసుకోవచ్చంట. ఇలాంటి ఆశీర్వాదాన్ని మీరు ఎక్కడా చూసుండ్రు. కెన్యాలో ఉన్న మస్సాయి తెగలో పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కూతురు ముఖం మీద, చెస్ట్ మీద ఉమ్ముతాడు. ఇలా ఉమ్మడం అంటే వారి లెక్కలో ఆశీర్వదించడం అంట. ఒకసారి ఈ తంతు ముగిసాక పెళ్లి కూతురు వెనక్కి తిరిగి చూడకుండా పెళ్లి కొడుకుతో అత్తవారింటికి వెళ్ళిపోవాలి. ఇది మరీ వింతగా ఉంది కదండి. ఈ పెళ్లి తంతు అయితే మరీ అసహ్యంగా ఉంటుంది. ఫ్రాన్స్లో పెళ్లి అయిపోయాక పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మిత్రులు అక్కడ మిగిలిపోయిన చెత్తా చెదారాన్ని ఏరి టాయిలెట్ బౌల్లో వేసి కలుపుతారు. కొత్త జంట ఆ నీటిని తాగాలంట. ఇప్పుడు ఆ పద్ధతి కాస్త కొద్దిగా మార్చారు. అంటే టాయిలెట్ బౌల్లో చాక్లెట్ కలిపి ఈ నీరుని తాగమంటున్నారట. ఎంత శుభ్రంగా కలిపినా వామ్మో, టాయిలెట్ బౌల్లోనా, అస్సలు బాగలేదు కదా. ఇది మరీ వింత ఆచారం. పెళ్ళంటే నవ్వులు, పువ్వులు, సరదాలు, సంతోషాలు అంటారు. కానీ కాంగో దేశంలో మాత్రం పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మూతి బిగించుకొని ముఖం మార్చుకొని కూర్చోవాలంట. పెళ్లి అయిపోయే వరకు ఇద్దరూ నవ్వడానికి వీల్లేదు. నవ్వితే ఆ పెళ్లి ఆగిపోతుందంట. పెళ్లి అయిపోయాక శోభనం గదిలో కూడా గెస్ట్లు ఉంటే ఆ జంట పరిస్థితి ఎలా ఉంటుంది? కానీ కొన్ని ఆఫ్రికన్ జాతుల్లో ఈ బాధ తప్పదు. కొత్త జంటకు ఫస్ట్ నైట్ రోజు ఏం చెయ్యాలో నేర్పడానికి ఆ గ్రామానికి చెందిన ఒక పెద్ద మనిషి కూడా పడక గదిలోకి పంపుతారంట. ఒకవేళ ఎవరూ లేకపోతే పెళ్లి కూతురు తల్లే ట్రైనర్ పాత్రను పోషిస్తుంది. ఇండియాలో కూడా ఒకప్పుడు ఈ ట్రైనింగ్ సెక్షన్స్ ఉండేవి. అయితే అబ్బాయికి వేరేగా, అమ్మాయిలకి వేరేగా ఉండేవి. దేవాలయాల గోడలపై ఉండే బూతుబొమ్మలు కూడా ఇలాంటి ట్రైనింగ్లో భాగమని చాలామంది చెప్తుంటారు. ఏది ఏమైనా వీలు పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఈ వింత ఆచారం అయితే మరీ పాపం. చైనాలోని మంగోలియా ప్రాంతంలో పెళ్లిలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ కలిసి కత్తి పట్టుకుని కోడి పిల్లల్ని చంపేయాలి. చంపిన తర్వాత కోడి పిల్ల లివర్ను బయటికి తీసి చూడాలి. ఆ లివర్ బాగుంటే ఆ పెళ్లి అయిపోయినట్లు,
లేదంటే మంచి లివర్ ఉన్న కోడిపిల్ల దొరికేదాకా వాటిని చంపుతూనే ఉంటారు. పాపం కోడిపిల్లలు. సో ఫ్రెండ్స్, ఏది ఏమైనా పెళ్లిళ్ళలో జరిగే కొన్ని వింత ఆచారాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇలా యాక్టివేట్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మల్టీవిజన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.